ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ప్రెజెంట్ మేడ్చల్లో ఉన్నాం. సో గతంలో నేను మేడ్చల్లో మీకు కంప్లీట్ వాస్తు పూజ, బలి పూజ, హోమము ఇవన్నీ ఇక్కడ చేసాం, గుర్తుంది కదా. సో ఆ ప్లేస్ ప్రెజెంట్ పొజిషన్ ఎట్లా ఉంది? ఎందుకంటే మధ్యలో చాలా వర్షాలు రావడం వల్ల కొంచెం వర్క్ ఆగిపోయింది అనమాట. సో ఒకసారి మొత్తం ఒకసారి చూద్దామని వచ్చాము. సో మనము ఆల్రెడీ నేను ప్లాన్లో మీకు చూపించినట్టుగా ఇక్కడ చూడండి, మీకు ప్లాన్ కూడా పక్కన డిస్ప్లేలో పెడతాను నేను. సో ఇది వచ్చేసేసి మనకు ఫ్రంట్ 2 పిల్లర్స్, అటు 2 పిల్లర్స్. ఈ 2 పిల్లర్స్ అనేవి మనకు వరండాలోకి వచ్చేస్తుంది. ఇదంతా వరండా అనమాట. ఈ ప్లేస్ మొత్తం వరండా, ఈ ప్లేస్ మొత్తం వరండా. ఇక్కడ మనకు మెయిన్ డోర్ వస్తుంది, అక్యురేట్ సెంటర్ డోర్ వస్తుంది. దీని ఆపోజిట్లో మళ్ళీ అక్కడ డోర్ వస్తుంది. సో ఇదంతా కూడా మీకు కంప్లీట్గా ఇంటి యొక్క చుట్టూ అనమాట. ఇది దక్షిణం గోడ, పడమర గోడ, దాని తర్వాత ఉత్తరం గోడ. సో ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ఒకసారి, ఇది వచ్చేసేసి మనకు వరండా అనమాట. ఇది ఇది వరండా వస్తుంది. సో ఇదేమో దక్షిణం గోడ. మనకు అక్యురేట్ సెంటర్ వచ్చేసి బ్రహ్మస్థానం. ఈ పాయింట్లోకి వస్తుంది, ఈ పాయింట్ ఇక్కడ, ఈ పిల్లర్కి పక్కన ఇటు ఇక్కడ. సో ఇక్కడ నుంచి మనం దక్షిణంలో డోర్, మళ్ళీ ఉత్తరంలో డోర్ ఇస్తున్నాం. సో మనకు ఎక్స్టెన్షన్లో టాయిలెట్స్ ఎట్లా వస్తాయని అడుగుతుంటారు కదా, ఇక్కడ చూడండి. సో అప్పుడు మీకు మార్కింగ్లో చూపించాను, ఇక్కడ వచ్చేసేసి మీకు లైవ్లో చూపిస్తాను, ఒకసారి చూడండి. మన ఇంటి యొక్క మూల ఇది, నైరుతి మూల ఇది. సో ఇక్కడ నుంచి ఒక పార్ట్ వదిలేసేసి మనం ఇట్లా ఎక్స్టెన్షన్ తీసుకుంటున్నాం చూడండి. ఇది ఒక ఎక్స్టెన్షన్, ఇది ఒక టాయిలెట్ అనమాట. సో మనకు అక్యురేట్గా సెంటర్లో మనకు ఎట్టి పరిస్థితిలో ఉండొద్దు అనే కండిషన్లో ద్వారానికి ఎదురు అనేది కంప్లీట్గా ఇది ఓపెన్ చేస్తుంది. ఇది ఓపెన్. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఎక్స్టెన్షన్లో ఇంకొక టాయిలెట్ మనకి ఇక్కడ వస్తుంది. మళ్ళీ ఇక్కడ మూలలు ఎక్స్టెన్షన్ చేయం మనం. సో చాలామంది ఎక్స్టెన్షన్కి సంబంధించిన మాటలు మాట్లాడుతుంటారు. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, 100% నియమాల ప్రకారం అన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఒకటే, ఒరిజినల్ రూల్స్ తెలిసిన వ్యక్తులు మాత్రమే ఈ ఎక్స్టెన్షన్స్ ఎట్లా తీసుకోవాలో తెలుస్తుంది. ఒక సాధారణమైన వాళ్ళకు ఇది అర్థం కాదు. చాలా శాస్త్రాలలో ఒకటే ఉంది, వాయువ్యం పెంపు ఉండొద్దు, నైరుతి పెంపు ఉండొద్దు. ఇక్కడ చూడండి, ఇక్కడ వాయువ్యం పెంపు జరగలేదు, నైరుతి పెంపు జరగలేదు, పడమర పెంపు అన్నమాట ఇది. ఇది గుర్తుపెట్టుకోండి. సో చాలా కండిషన్స్ చాలామందికి తెలియదు కాబట్టి చాలా ఇబ్బందులు పడుతుంటారు. సో ఒక్కసారి ప్రజెంట్ కండిషన్ ఏముంది మీకు మొత్తం రౌండప్ కూడా చూపిస్తాను చూడండి. ఒకసారి మొత్తం చూపిబాబు, ఒకసారి మొత్తం నన్ను చూడు, ఇగో అక్కడికి వెళ్ళిపో. సో ఇందులో మనం ఒక్కసారి ఆగ్నేయం నుంచి చూస్తే మనకు ఆగ్నేయంలో ఈ 2 పిల్లర్స్ అనేవి ఫ్రంట్ ఎలివేషన్ మంచి డిజైన్లో వచ్చే విధంగా మనం సెట్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఈ ఆగ్నేయం నుంచి మనం నైరుతి వైపుకి ఇప్పుడు మనం ట్రావెలింగ్ అనమాట. ఇంకంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తున్నాం. ఇదంతా దక్షిణం వైపు మీకు. సో దక్షిణం వైపు వచ్చేసి మనకి ఇంకా సెట్ బ్యాక్ ఉంది, ఇంకొక 4 ఫీట్ ఆర్ 3.5 ఫీట్ వరకు వస్తుంది మనకు. సో దాని తర్వాత ఇప్పుడు ఇది నైరుతి మూల కదా. సో టాయిలెట్స్ ఎక్స్టెన్షన్ ఎట్లా తీసుకోవాలి అనేది మీరు ఇష్టం వచ్చినట్టుగా తీసుకోవడానికి మాత్రం ఉండదు. అదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా టాయిలెట్ అనేది మీరు ఎక్స్టెన్షన్లో తీసుకోవాలి అని అన్నప్పుడు ఖచ్చితంగా వాస్తు పురుష మండలిని ప్రకారమే దీని యొక్క ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఎట్లా పడితే అట్లా తీసుకోవడానికి ఉండదు. నెక్స్ట్ ఈ వాయువ్యమైన సేమ్. సో సెంటర్ టు సెంటర్స్ మాత్రం ఎప్పుడూ కూడా ఓపెనింగ్ ఉండాలి, కార్నర్స్ ఎప్పుడూ కూడా క్లోజింగ్ ఉండాలి, కార్నర్స్ ఎప్పుడు కూడా ఎక్స్టెన్షన్ ఉండకూడదు. సో ఇప్పుడు వాయువ్యం కూడా చూసారు కదా, ఇప్పుడు వాయువ్యము, ఇదిగోండి ఉత్తరము. ఉత్తర సెంటర్ లైన్లో కూడా మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అసలు ఇది రానే రాదు. సో మనకు 4 సెంటర్స్ అనే క్లియర్ ఉండాలనే ఉద్దేశం 100% అది పర్ఫెక్ట్గా ఉండాల్సిందే. ఇప్పుడు ఈ పిల్లర్ మీకు కనిపించేది ఇంటి గోడలు ఇంతవరకే. సో దీని తర్వాత ఏదైతే ఈ పిల్లర్ ఉందో ఇది ఎక్స్టెన్షన్లోకి వస్తుంది మీకు. సో ఇది టోటల్ ఫ్రంట్ నుంచి మనం చూస్తే. దీని యొక్క ప్లాన్ కూడా నేను గతంలోనే మీకు చూపించాను, నేను మళ్ళీ కూడా ఒక వీడియో అనేది చేస్తాను. సో మీరందరూ కూడా ఆ వీడియో చూడండి, దీని యొక్క ప్లాన్ ఎట్లా వచ్చింది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఎలివేషన్ కూడా కంప్లీట్ ఫారెన్ మోడల్లో దీన్ని తీసుకోవడం జరుగుతుంది. సో చాలా చాలా సూపర్. ఓకే, థ్యాంక్ యూ అండి.